ఫండ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూసీ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి, నిన్న వీక్గా ఉన్నాయి, ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఏషియన్ మార్కెట్స్ ఇవాళ చైనా, హాంకాంగ్, ఇంకా తైవాన్ కూడా అనుకుంటాను ఈ సెలవు తీసుకున్నాయి లోకల్ హాలిడే సందర్భంగా. బట్ మిగతా జపాన్ కావచ్చు, పనిచేస్తున్న మార్కెట్లన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. సో నిన్న మన మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీ అవుట్ పెర్ఫార్మ్డ్ ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ పీర్స్ని మనం బీట్ చేసాం. నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం ఇప్పుడు మన లోకల్ క్యూస్ ఆధారంగా మాత్రమే ట్రేడ్ అవుతున్నాం. గ్లోబల్ క్యూస్తో పెద్దగా ఏమో రేపు బహుశా క్రూడ్ ఏమైనా పెరిగిపోతే అక్కడ ఆ ఒక ఫ్యాక్టరీ పనిచేస్తుంది, మిగతావి మనకు అంతగా పట్టడం లేదు. మార్కెట్ ఆయిల్ గురించి మాట్లాడటం లేదు, $90 వచ్చింది, $100 వెళ్తే చాలా ప్రమాద సూచన అది. ఎందుకంటే రేపు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మనకు ఎటువంటి ఆయిల్ రీటైల్ ప్రైసెస్ పెరిగే అవకాశం లేదు, కానీ చెప్పలేం. అండ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అక్కడ ఇంకా కొనసాగుతుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఇప్పుడు మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి కాబట్టి, అలాగే ఒక రష్యన్ రిఫైనరీ మీద స్ట్రైక్స్ జరిగాయి కాబట్టి ఇవన్నీ క్రూడ్ ప్రైసెస్ పెరగడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. 2024 లోస్ నుంచి క్రూడ్ ప్రైస్ ఈజ్ అప్ 19%. సో ఇది మనకు సంబంధించి ఒక కలవరపరిచే అంశం, బట్ దాన్ని మార్కెట్ పట్టించుకోవట్లేదు, ఎలక్షన్స్ని పట్టించుకోవట్లేదు. మేబీ ఎర్నింగ్స్ని రేపు బహుశా పట్టించుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎర్నింగ్స్ మాత్రమే మార్కెట్లో ప్రైస్ని డిసైడ్ చేసే అంశం కాబట్టి. అండ్ గోల్డ్ ప్రైసెస్ $2,300 పైకి వచ్చాయి, రికార్డ్ హై. లాస్ట్ 1 మంత్లో గోల్డ్ ప్రైసెస్ 11% పెరిగాయి, సిల్వర్ ప్రైసెస్ 18% పెరిగాయి. 2 ఇయర్ హై దగ్గర సిల్వర్ కనిపిస్తుంది, కాపర్ 9% పెరిగింది, అల్యూమినియం 9%, జింక్ 6%. ఇలా మనకు ఆల్ కమాడిటీస్లో ఒక ర్యాలీ చూస్తున్నాం, ముఖ్యంగా బంగారంలో గోల్డెన్ ర్యాలీ, ఒక గోల్డెన్ రన్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఇది గమనించాల్సిన అవసరం. ఈ కమాడిటీ ప్రైసెస్ పెరగటం కూడా మనలాంటి కమాడిటీ కన్స్యూమింగ్ కంట్రీస్కి అంతగా మంచిది కాదు. ఓకే, మెటల్స్ బాగా పనిచేస్తాయి, బాగా పెర్ఫామ్ చేస్తాయి స్టాక్ మార్కెట్స్లో. లైక్ ఇప్పుడు వేదాంతా చూస్తున్నాం మనం, ఆల్మోస్ట్ ₹300 దగ్గరగా వస్తుంది. అలాగే బోత్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ కంపెనీస్ లైక్ సెయిల్ కావచ్చు, వేదాంతా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ సిల్వర్ ప్రొడ్యూసర్ హిందుస్థాన్ జింక్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి, మంచిది. కానీ ఆటోస్కి మంచిది కాదు ఇది, ఎందుకంటే ఆటోస్ అరే కన్స్యూమర్స్ ఆఫ్ కన్స్యూమింగ్ సెక్టర్ ఫర్ ది కమాడిటీస్ కాబట్టి ఆటోస్కి మంచిది కాదు. సో మెటల్ కంపెనీస్ ఓకే, గో లాంగ్ ఇన్ మెటల్స్, అవాయిడ్ ఆటోస్. అండ్ ఈ మార్కెట్లో అండి, డోంట్ గో షార్ట్. సో చాలా స్పష్టంగా మనం నోట్ చేసుకోండి, డోంట్ గో షార్ట్, బై ది డిప్స్, ఇంతే. మార్చి నెల గాయాల నుంచి ఇంకా కోలుకోకుండా ఇంకా అవే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ చాలామంది అగ్రెసివ్గా వెళ్ళలేదు. అఫ్కోర్స్ ఎవరు వెళ్ళలేరు అనుకోండి, చాలా కష్టం. అలా అగ్రెసివ్గా వెళ్ళాలి అంటే బోత్ రిసోర్సెస్ ఉండాలి, గట్స్ ఉండాలి, అవి రెండు కూడా కష్టం ఇప్పుడున్న పరిస్థితిలో. సో ఎందుకంటే సెల్లర్స్ ఆఫ్ మార్చ్ ఈ నెలలో షార్ట్ కవరింగ్ చేసుకుంటున్నారు ఏప్రిల్లో. అండ్ మనం చూసాం నిన్న అవుట్ పెర్ఫార్మెన్స్లో మనం నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఎండ్ఎం, టాటా స్టీల్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్కి, లైఫ్ టైమ్ హైస్కి వచ్చాయి. అండ్ లోస్ నుంచి పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.6% పెరిగింది. ఎప్పుడు కూడా మార్కెట్ సెటప్ని, మార్కెట్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి, అంతేగాని మనకేదో లోపల ఒక ఒపీనియన్ పెట్టుకొని దానిలోనే ఉంటానంటే కుదరదు. మార్కెట్ ఏం చెప్తోంది, బాబు పిఎస్యూ బ్యాంక్సే కొనండి, ప్రైవేట్ బ్యాంక్స్ కొనొద్దని చెప్తోంది. నేను ఇంకా అలాగే కొంటానండి, అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదే ఫెడరల్ బ్యాంక్, అదే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవే కొంటానంటే కొనుక్కోండి, కానీ 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. వేరాస్ రివార్డింగ్ స్టాక్స్ ఏవి అంటే అవర్ ఓన్ యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా చక్కగా డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడం మనకు ఎళ్ళవేళ అవసరం. సో ఇది మార్కెట్ మనకు క్లియర్గా చెప్తోంది. సో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ చాలామంది ఈ మధ్య ఇంకొద్దు అయిపోయింది, బాగా సెబీ చీఫే చెప్పారు బబుల్ ఉందని, అని దాదాపుగా అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇట్ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ ఇట్స్ ఆల్ టైమ్ హై నౌ, 3.4% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై స్మాల్ క్యాప్ ఇండెక్స్. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీ అఫ్కోర్స్ అండర్ పెర్ఫామ్ చేస్తుంది కొద్దిగా, కానీ నిన్న డేస్ లో నుంచి 0.7% పెరిగింది. సో ఇట్ ఈస్ స్లోలీ ఇంచింగ్ అప్, వేరాజ్ మిడ్ స్మాల్ క్యాప్స్ అలా ఉండవు, గ్యాలపింగ్ స్పీడ్తో వెళ్ళిపోతాయి, బోత్ సైడ్స్ పడిపోతున్నప్పుడు అలాగే పడతాయి,
పెరుగుతున్నప్పుడు కూడా అలాగే పెరుగుతాయి. కాబట్టి డిప్స్ వచ్చినప్పుడు, డిక్లైన్స్ వచ్చినప్పుడు మనం అనుకున్నాం కొన్ని కొన్ని స్టాక్స్ ఏ పారామీటర్స్ ప్రకారం స్టాక్స్ కొనుక్కోవాలో, ప్రమోటర్స్ కొనుక్కుంటున్నవి, ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉన్నవి, అలాగే రికార్డ్ ఆర్డర్ బుక్స్ ఉన్నవి, ఇలాంటి కొన్ని స్టాక్స్ మనకు లిస్ట్ చేసి పెట్టుకుంటే డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి చక్కగా అనుకూలంగా ఉంటాయి. సో డెఫినెట్లీ పెద్దగా జియో పొలిటికల్ టెన్షన్స్ లేవు, వరల్డ్ ఈజ్ లుకింగ్ బెటర్. మేబీ అమెరికాలో వడ్డీ రేట్లో ఒకసారి 2 అంటున్నారు, ఒకసారి 3 అంటున్నారు, ఒకసారి అసలు 0 అంటున్నారు. దాన్ని కూడా అక్కడ మార్కెట్స్ కూడా అంతగా పట్టించుకోవట్లేదు. అక్కడ కూడా రసెల్ 2000, నాస్డాక్, ఇవన్నీ దే ఆర్ ఆల్ ఎట్ దేర్ ఓన్ పేస్. ఎస్ఎన్పీ 500, మేబీ డౌ జోన్స్ కొద్దిగా అంటే పర్ఫామ్ చేస్తుంది. సో మనం స్ట్రాంగ్ డొమెస్టిక్ బయింగ్ అనేది జరుగుతోంది. గతంలో ఏం జరిగిందండి, ఎఫ్ఐఎస్ కొనేవాళ్ళు, ఎఫ్ఐఎస్ డిక్టేట్ చేసేవాళ్ళు మార్కెట్ ఏ విధంగా వెళ్ళాలి, ముందుక వెనక అనేది. తర్వాత కాలంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు దే ఆర్ లీడింగ్ ది మార్కెట్స్. ఎస్, వీ వాంట్ టు పంప్ మనీ ఇన్ టు ది మార్కెట్స్, మేము ఎస్ఐపీలు చేస్తాం, మేము లంసమ్ అమౌంట్స్ కమిట్ చేస్తాం అంటూ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నారు. సో మనం చేయాల్సింది ఒకటేనండి, మనం ఒక లోపల ఏదో అభిప్రాయాలు పెట్టుకొని మనం కూర్చుంటే మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేము. మార్కెట్ పెరుగుతుంటే జస్ట్ రైడ్ ది ట్రెండ్ అండి, అంతే. అంతేగాని మనకి రిజర్వేషన్స్ పెట్టుకుంటే విల్ నాట్ మేక్ మనీ ఇన్ ది మార్కెట్స్. సో ఇవాళ బహుశా ప్రారంభంలోనే ఆల్ టైమ్ హైని టచ్ అయిపోతుంది నిఫ్టీ. అండ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, డెఫినెట్లీ ఇప్పుడు ఎన్ఎస్సి 4 కొత్త ఇండిసెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతోందండి. ఐ థింక్ నెక్స్ట్ మండే నుంచి నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ అనే ఒక కొత్త ఇండెక్స్ వస్తుంది, అలాగే నిఫ్టీ టాటా గ్రూప్ కొత్త ఇండెక్స్ రాబోతుంది. ఐ థింక్ ఏప్రిల్ 20th నుంచో 26th నుంచో. అంటే టాటా గ్రూప్కి ఎటువంటి గౌరవం దక్కిందో చూడండి. టాటా గ్రూప్ పేరిట ఒక కొత్త ఇండెక్స్నే నిఫ్టీ ఎన్ఎస్సి లాంచ్ చేస్తుంది. అలాగే నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్, ఇలా కొత్త ఇండెక్సెస్ 4 రాబోతున్నాయి. ఇది కూడా ఒక, అంటే మన మార్కెట్ డెప్త్ ఎంతగా పెరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఐ థింక్ టాటా గ్రూప్ ఇండెక్స్లో ఐ థింక్ దేర్ ఆర్ గోయింగ్ టు బీ అరౌండ్ 25 కంపెనీస్, మొత్తం టాటా గ్రూప్ కంపెనీస్ అన్నిటినీ ఒక ఇండెక్స్గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్న మనం చూసాం ఇప్పటిదాకా అండర్ పర్ఫామ్ చేస్తున్న మార్కెట్ల మీద, సెక్టర్స్ మీద మార్కెట్ దృష్టి పెడుతోంది. ఫర్ ఇన్స్టాన్స్ ఫార్మా, నిన్న లారస్ ల్యాబ్స్ ఒక్కసారిగా 440 రూపాయలు అయింది. చూసాం మనం ఎటువంటి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిందో. అనుకున్నాం నవ్విన నాపచేను పండక తప్పదు అని. లారస్ ల్యాబ్స్ ఇప్పుడు ఆ పని సాధారణంగా తన ప్రైస్ పెర్ఫార్మెన్స్ ద్వారా కనపరుస్తుంది. మేబీ సంథింగ్ ఈజ్ కుకింగ్, మనకు తెలీదు. ఎంత హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయినా, ఎంత మనకు లోకల్గా ఆ కంపెనీలో కొద్ది గొప్ప కొద్దిమంది తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకు తెలియని అంశాలు కూడా కుక్అప్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సమ్టైమ్స్ ఓన్లీ ది ప్రమోటర్ నోస్ ఆర్ అభిజ్ఞ వర్గాలకు మాత్రం తెలుస్తుంటుంది. సో అటువంటిది ఏదో జరుగుతుంది. అలాగే నిన్న జేఎస్డబ్ల్యూ ఎనర్జీ క్యూఐపీ ఇష్యూ వస్తుంది అన్నారు, ఫండ్ రైజింగ్కి వెళ్తున్నారని. నార్మల్గా ఇటువంటి వాటిని ఒకప్పుడు ఈక్విటీ డైల్యూషన్ జరుగుతుంది, ఇంకా ఏదో అయిపోతుంది అన్న ఉద్దేశంతో మార్కెట్లో సెల్లింగ్ వచ్చేది. అటువంటిది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నిన్న లీడ్ చేసింది టు సమ్ ఎక్స్టెంట్ బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ని. అలాగే లిండే ఇండియా, మన క్రాంతి గారు తరచుగా చెప్తూ ఉంటారు, వర్ల్పూల్ చాలా లోవర్ లెవెల్స్కి వెళ్ళి నిన్న ఒక చక్కటి బౌన్స్ బ్యాక్ అనేది మనం చూసాం. సో ఇలా మనం అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ బికమ్ పెర్ఫార్మింగ్ స్టాక్స్, అక్కడే ఆపర్చునిటీ ఉంటుందండి. అన్నిటితో పాటు రన్ చేస్తూ మనం బాగా పెరిగిపోతున్న స్టాక్స్ కొంటే ఆ హైస్లో కొనేస్తాం, అవి వెనక్కి వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. అటువంటి ప్రయత్నాలన్నీ ఎలా చేయకుండా ఉండాలో మన కుటుంబరావు గారు రేపు విజయవాడ వర్క్షాప్లో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఏంటి, ఏ విధంగా ఇవాల్టి గ్యాప్అప్ అంటే మరీ అంత పెద్ద గ్యాప్అప్ ఏమి కనపట్టలేదు, మేబీ ఒక 50-60 పాయింట్ల లాభంతో ఇండెక్స్ ఓపెన్ కాబోతోంది, ఆల్ టైమ్ హైస్ని బహుశా టచ్ చేసినా చేయొచ్చు. ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? మనం మార్నింగ్ అనమాట మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, దాని చుట్టూనే తిరుగుతుంది అని చెప్పేసి అనమాట. 22,400 కింద ఉంటే కనుక ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ జనరేట్ కావచ్చు, 22,400 పైన ఉంటే కనుక మార్కెట్స్ పాజిటివ్ గానే ఉంటాయి. అది క్లియర్లీ బ్రాడర్ మార్కెట్ నేను ఎంత పాజిటివ్ గా ఉంది అనేది, అండ్ సెలెక్టివ్ గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా ఏ విధంగా యాక్షన్ ఉండింది అనేది కూడా మనం చూసాం.
నేను అనుకుంటాను నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా అంటే ఇటు యుఎస్ ఫెడ్ చీఫ్ కమెంటరీ కానీ ఇవన్నీ పెద్ద ఇంపార్టెన్స్ మనం ఇవ్వక్కర్లేకపోయినా కూడా మన దగ్గర ఇక్కడ మార్కెట్ పాలసీ కమిటీ ఏదైతే కనుక డెసిషన్ ఇస్తుందో అండ్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఏ కమెంటరీ ఇస్తారో అది కీలకం అవుతుంది అనమాట. రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఇక్కడ ఆ విధంగా మూవ్ అవుతాయి. అయితే అప్పటి వరకు ఈ 22,400 అనేది ఒక బేస్ కింద అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ అబౌ 22,400 ఉన్నంతసేపు మాత్రం పెద్ద రిస్క్ లేదు, మార్కెట్లో స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పేసి అని అంటాను. అయితే క్లెవర్లీ మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ ఏ విధంగా అవుతోంది అన్నది తిరిగి అనమాట. అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ లో కొన్నిట్లో ఏదైతే కనుక స్టాక్స్ బై చేసి ప్రాపప్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట. అయితే ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఫిబ్రవరి మార్చిలో అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మనం కాషన్ చేసాం అప్పుడే మార్చిలోనే అనమాట, సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో కూడా చెప్పడం జరిగింది. యుఎస్ లో రస్సెల్ ఇండెక్స్ తిరిగి బాగా యాక్టివిటీ ఎక్కువ ఉంది కంపేర్డ్ టు డౌ కానీ నాస్డాక్ కానీ, అంటే కనుక అక్కడ స్మాల్ క్యాప్ ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండే రస్సెల్ ఇండెక్స్ అట్లా పెర్ఫామ్ చేస్తూ ఉంటే మన దగ్గర కూడా రికవర్ కావచ్చు అని చెప్పి. అండ్ క్లియర్లీ ఇప్పుడు చూడాల్సింది ఏంటి, ఎన్ఎస్సి కూడా 4 కొత్త ఇండిసెస్లు ఏదైతే కనుక పెడతాందో అనమాట, 4 కొత్త ఇండిసెస్లో అనమాట ఇటు ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనమాట ఎంఫోసిస్ అంటే లిటరల్లీ నిఫ్టీ మల్టీ క్యాప్ 500 ఏదైతే పెట్టారో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అని, మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, మిడ్ స్మాల్ హెల్త్ కేర్ అని చెప్పి ఏదైతే పెట్టారో డెఫినెట్లీ ఈ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అనమాట లార్జ్ మిడ్ క్యాప్స్ లోను స్మాల్ మిడ్ క్యాప్స్ లోను లార్జ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కవర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బట్ వన్ థింగ్, ఒక కన్సర్న్ ఏంటంటే మోర్ అండ్ మోర్ రెగ్యులేటర్స్ కూడా ఇన్వెస్టర్స్ ని స్పెక్యులేషన్ సైడ్ పుష్ చేస్తున్నారా అని చెప్పేసాను. ఎందుకంటే ఈ 4 ఇండిసెస్లు కూడా ఇప్పుడు ఏవైతే ఇంట్రడ్యూస్ అవుతున్నాయో ఎఫ్ఎండోలో కూడా అవైలబుల్ కాబట్టి డెఫినెట్లీ ఇక ఏ టాటా స్టీల్, టాటా మోటార్ కొందాం అనుకున్నాళ్ళు, టాటా గ్రూప్ స్టాక్స్ లో ఎక్స్పోజర్ తీసుకుందాం అనుకున్నాళ్ళు ఇక టాటా గ్రూప్ ఇండెక్స్ పైన యాక్టం మొదలు పెడతారనమాట. లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇప్పుడు ఎట్లా ప్లే చేస్తున్నారు, ఆర్ ఫిన్ నిఫ్టీ పైన ఎట్లా ప్లే చేస్తున్నారు, ఇక రేపు టాటా గ్రూప్ స్టాక్స్ పైన ప్లే చేసేవాళ్ళు టాటా గ్రూప్ నిఫ్టీ పైన ప్లే చేయటం మొదలు పెడతారు. అండ్ ఎఫోర్డ్ చేయలేని లార్జ్ మిడ్ క్యాప్ కానీ స్టాక్స్ లో కూడా అనమాట చాలా మంది ఎక్స్పోజర్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ లో కానీ అట్లా తీసుకోవడం కూడా జరిగే సూచనలు కనిపిస్తుంది. కాబట్టి ఎఫ్ఎండోలో పుష్ చేయకుండా ఫస్ట్ ఇండిసెస్ ని కొన్ని రోజులు ఉంచి టెస్ట్ చేసి ఆ తర్వాత ఎఫ్ఎండో పుష్ చేస్తే బాగుండేది. డైరెక్ట్ ఎఫ్ఎండో పెట్టడం ఐ డోంట్ నో వాట్ ద రియాక్షన్ విల్ బి, మేబీ ఇనీషియల్లీ తక్కువ వాల్యూమ్స్ ఉన్నా కూడా తర్వాత స్పెక్యులేషన్ ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పేసి అనుకోవాలి. ఒకటి ఇటు టెలికాం సెక్టర్ చూస్తే కనుక డిఓటీ స్పెక్ట్రమ్ ఆప్షన్ పోస్ట్ పోన్ చేయడం చూసాం అనమాట, బికాస్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ కానీ దీని వలన. కాబట్టి కొద్ది రోజుల వరకు అనమాట ఇటు టెలికామ్ కంపెనీస్ కి ఊరట అనమాట, అట్లీస్ట్ క్యాష్ ఫ్లో పైన ఊరట ఉంటుంది. అండ్ ఇటు ప్రెషియస్ మెటల్స్ లో గోల్డ్ మళ్ళా న్యూ హైస్ ఎట్లా టచ్ అవుతుందో మనం కంటిన్యూస్ గా చూస్తున్నాం. ఈవెన్ ఆయిల్ ప్రైజెస్ కూడా కంటిన్యూస్ గా అనమాట ఎక్స్టెండ్ అవుతున్నాయి అనమాట, అది స్లోగా గెయిన్స్ అనమాట పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దోస్ ఆర్ టూ ఎసెట్ క్లాసెస్ విచ్ హ్యావ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ. అయితే ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్ లో మళ్ళీ మూడు స్టాక్స్ అయిపోయినాయి, సెయిల్, హిందుస్థాన్ కాపర్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఎఫ్ఎండో ఇది ఎఫ్ఐ పర్చేజెస్ కానీ సేల్స్ కానీ చూస్తే సేల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి 2,200 crores, పర్చేజెస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 1,100 crores ఉన్నాయి. అయితే క్లియర్లీ స్పెక్యులేటివ్ లాంగ్స్ నేను ఎక్కడ పెరిగినాయి అని చెప్పేసి అయితే కనుక ఇందాక మీరు చెప్పింది లారస్ టాప్ ఆఫ్ ద లిస్ట్ అనమాట, లిటరలీ 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఫ్యూచర్స్ లోన్ అనమాట. అండ్ స్టాక్ లిటరలీ 6% జంప్ అవటం కూడా చూసామండి. అదర్ స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి అంటే కనుక ఏయూ బ్యాంకు, ఎన్టీపీసి, నేషనల్ అల్యూమినియం లో కూడా బాగా పెరిగింది. నేషనల్ అల్యూమినియం మనం చెప్పాం అనమాట ప్రొడక్షన్ నెంబర్స్ రికార్డ్ హై ఉన్నాయి కాబట్టి కాస్త డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసాను. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక ది గోడ్రేజ్ ప్రాపర్టీ, దీపక్ నైట్రేట్, డిఎల్ఎఫ్, కోటక్, నెస్లే. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే రియాలిటీ స్టాక్స్ లో కాస్త హయ్యర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ వస్తుంది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అది ఎక్స్టెండ్ అవుతుందా లేకపోతే ఒట్టి నార్మల్ కరెక్షన్ అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. బట్ ఇట్ ఈస్ బాగా అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ కాబట్టి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కేర్ఫుల్ గా ఉండటం బెటర్ అనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఓవరాల్ గా మాత్రం రిజల్ట్ సీజన్ ఖచ్చితంగా అనమాట, ఏ స్టాక్స్ అయితే కనుక బాగా రిజల్ట్స్ ఇస్తాయో వాటిని మార్కెట్ రివార్డ్ కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి
అండ్ ఏమాత్రం గాబరా లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం చెప్పాం, గుడ్ స్టాక్స్ లో స్టే ఇన్వెస్టెడ్ ఉండండి, మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసాను. అండ్ ఆల్రెడీ నిన్న ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే కనుక మళ్ళా మజగాన్ డాక్ కానీ, గార్డెన్ రీచ్ కానీ, ఇవన్నీ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయో కూడా మనం చూసాం నిన్న. 11.5%, 6-7% అట్లా పెరగటం అనమాట డిఫెన్స్ అనమాట షిప్పింగ్ లో. నెక్స్ట్ మేబీ పాస్ తీసుకున్న కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా పెరిగే సూచనలే ఉన్నాయి. అదేవిధంగా కార్బన్ కంపెనీస్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అనమాట గోవా కార్బన్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ కెమికల్ కంపెనీస్ లో స్లోలీ వాల్యూమ్స్ బిల్డప్ అవుతున్నాయి, అది కేర్ఫుల్ గా చూడమంటాను. వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఫర్ సెవెరల్ మంత్స్ కెమికల్ సెక్టర్ కూడా అనమాట, కాబట్టి కేర్ఫుల్ గా చూడాలి. నిన్న వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ చూస్తే కనుక బటర్ఫ్లై గంధిమతి అప్లయన్సెస్ అనమాట దాదాపు 10% పైన పెరిగింది. ఇది ఎక్వైర్ అయిన కంపెనీ, మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక క్రాంప్టన్ కన్స్యూమర్ ఏదైతే ఉందోనమాట, సిజీ కన్స్యూమర్, వాళ్ళు ఎక్వైర్ చేసిన కంపెనీ కాబట్టి వాట్ ఈస్ కుకింగ్ అనేది కేర్ఫుల్ గా చూడాలి. మేబీ సిజీ కన్స్యూమర్ లో కూడా పెద్ద మూవ్ ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకున్నాను. జస్ట్ వన్ స్మాల్ రిమైండర్ వసంత్ గారు, క్యాజువల్ గా నిన్న చూశాను, లాస్ట్ టైం మనం 22లో ఐ థింక్ అనమాట ఇటు విజయవాడలో అనమాట మేలోనే కండక్ట్ చేసాం ఆ టైం అప్పుడు అనమాట వర్క్షాప్. దాంట్లో ఏవైతే కనుక ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు ఇచ్చామో క్యాజువల్ గా చెక్ చేశాను, లిటరలీ ఎవరైతే తూచా తప్పకుండా అన్ని ఫాలో అయ్యారో ఐ థింక్ దే షుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పీపుల్ అని అంటాను. ఎందుకంటే 10 స్టాక్స్ రికమెండ్ చేస్తే 2 స్టాక్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, 8 స్టాక్స్ యావరేజ్ రిటర్న్ ఈస్ అరౌండ్ 360% వచ్చింది. ఇది మన గొప్పతనం అని కాదు, మార్కెట్స్ 22 మే నుంచి ఇప్పటి వరకు ఎట్లా పెర్ఫామ్ చేసినాయో కూడా చూసాం, ఎక్స్ట్రాడినరీ ర్యాలీ అదే ఆ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కంట్రిబ్యూట్ చేసిందని చెప్పేసి కూడా అంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ లెటర్స్ మీట్ అగైన్ అట్ విజయవాడ అని చెప్పేసి కూడా చెప్తున్నాయి వ్యూవర్స్కి చాలా మంది. గుడ్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. అటువంటి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చే సిఫారసుల్ని మా బృందం కుటుంబరావు గారు మన ఇతర అనలిస్టులు అందరూ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. రేపు విజయవాడ, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ ఇయర్ అండి ఫర్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. చేసి కొనే రోజులు కూడా వస్తాయి మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో, మైక్రో క్యాప్ స్టాక్స్లో. అటువంటి వాటిలో కొన్నింటిని మళ్ళీ బహుశా కుటుంబరావు గారు సిద్ధం చేస్తూ ఉండుంటారు ఈ విజయవాడ వర్క్షాప్ కోసం కూడా. ఎనీవే, మా బృందానికి ఎంత ఇందాక టాటా గ్రూప్కి ఒక గౌరవం దక్కింది అన్నట్లుగా, ఆ పేరిట ఒక ఇండెక్సే ఫామ్ అవుతుంది అన్నట్లుగా మా బృందానికి ఎంతటి గౌరవం అదృష్టం దక్కుతున్నాయంటే, నిన్న పెద్ద ఆయన ఒక ఆయన కలిశారు, ఐటీ కమిషనర్గా ఎక్స్ ఐటీ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పనిచేశారు నాగేశ్వరరావు పేరు. వారు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ మొబైల్లో మన ప్రోగ్రామ్ని ఫాలో అవుతారు. నిన్న ఈవినింగ్ ఇక్కడ ఒక ఇఫ్తార్ పార్టీలో మన క్యాప్టెన్ శ్రీకాంత్ గారు హోస్ట్ చేశారు ఆ పార్టీని, అక్కడ కలిశారు వారు. సో ఆయన చెప్పారు, ఇలాగా మీ కార్యక్రమాన్ని చూస్తుంటానండి నేను, వాక్ చేస్తూ మధ్యలో సిగ్నల్ కట్ అయినప్పుడు బాధపడతారట. సో అటువంటి ఢిల్లీ నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, మన వైజాగ్ వర్క్షాప్ కూడా వచ్చారు, సర్వెంట్ మెయిడ్ని ఇంట్లోకి రానివ్వరట ఆ టైంలో, ఆ నాయిస్లు చేస్తూ ఉంటే ప్రోగ్రామ్కి డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు డిస్టర్బ్ అవుతున్నాం మేము, అందుకని ఆ టైంలో సర్వెంట్ మెయిడ్ ఈజ్ బ్యాండ్ ఫ్రమ్ అవర్ హోమ్ అని. ఇలాంటి ఎంత మహానుభావులు అందరూ మన కార్యక్రమాన్ని వీక్షిస్తూ, నేను ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన మా చైర్మన్ గారి ద్వారా మేము విజయవాడ వర్క్షాప్కి రికమెండ్ చేయించుకున్నారు. సో అంత అవసరం లేదనుకోండి, బట్ వారి అభిమానం అటువంటిది. సో అటువంటి ఒక అద్భుతమైన అదృష్టం మా టీమ్కి మా బృందానికి దక్కుతోందంటే మీ అందరి చలవ, మీ అందరి ఆశీస్సులు, ఆఫ్కోర్స్ మా చైర్మన్ గారు మాకు ఇచ్చిన టైం, ఈ గంట వ్యవధి, అమూల్యమైన సమయాన్ని మాకు ఇంతటి రాజకీయమైన హాట్ వాతావరణం వేడెక్కిన సమయంలో కూడా మా కార్యక్రమం ఎంత మాత్రం దెబ్బతినకుండా మా చైర్మన్ గారు ఆ టైంని మాకు రిజర్వ్ చేశారు. మేము మా ఈ కార్యక్రమాన్ని చేసే ఓపిక మాకు ఉన్నంతకాలం ఆయన ఇచ్చేశారు మాకు, అది మనందరి అదృష్టం కూడా అయింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ క్రాంతి గారు, బహుశా మరి నిన్న HLV అప్పర్ సర్క్యూట్, అంతకుముందు చెప్పిన సికా నిన్న మొన్న కలిపి 15% 16% పెరిగింది. మరి ఇవాళ ఎటువంటి ధమాకా షేర్ చెప్తున్నారు, బ్రేక్ త్రో చూద్దాం. దిల్ TMT, స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. బ్రేక్ టైంలో అప్డేట్స్, బిజినెస్ అప్డేట్స్ వస్తుంటే చూస్తున్నాను నేను. ఎల్ ఫైనాన్స్, పూనవాలా ఫైనాన్స్ ఈ రెండు కూడా బిజినెస్ అప్డేట్స్ ఎంత స్ట్రాంగ్గా ఇచ్చాయంటే Q4కి సంబంధించి డిస్బర్స్మెంట్స్,
ఫర్ నేను సాటన్ క్రెడిట్ కార్డ్ కూడా అటువంటి అంకెల్ని ఇచ్చిందని మనం మాట్లాడుకున్నాం. ఇవాళ పూనావాలా ఫిన్కార్ప్ తన Q4 అప్డేట్స్లో 52% డిస్బర్స్మెంట్స్ పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్, 52%. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 33% పెరిగాయి. అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్లో రిటైలైజేషన్ అంట, కొత్తగా నేను ఇప్పుడే విన్నాను, ఇప్పుడే చూశాను ఆ పదం. రిటైలైజేషన్ ఈజ్ 94%. అంటే రిటైల్ లోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఫర్ ఎన్బిఎఫ్సీస్. అంటే కన్జంప్షన్ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అప్డేట్స్ వచ్చాయి, ఏం చెప్పారు, ఫుల్ ఇయర్లో 40 న్యూ స్టోర్స్ ఓపెన్ చేస్తే, ఒక Q4లో 24 స్టోర్స్ ఓపెన్ చేశారు, మార్చి నెలలో 20 స్టోర్స్ ఓపెన్ చేశారు. అండ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్ ఫర్ డిమార్ట్. సో డిమార్ట్ ఈజ్ ఇప్పటిదాకా అండర్ పెర్ఫామ్ చేసింది, ఇక్కడి నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫామ్ అండి. మేబీ ఎవరైనా చెప్తూ ఉంటారు కదా ఒక్కోసారి, సార్ మేము ఒక 5-10 సంవత్సరాలు మేము మెదలకుండా కూర్చుంటామండి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి, ఏంటి అంటే గో అండ్ బై డిమార్ట్. అలాగే మొన్న మనం కోఫోర్జ్ గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ జేపీ మోర్గాన్ రిపోర్ట్ ఇచ్చింది 7,000 రూపీస్ ప్రైస్ టార్గెట్. మనం ఐ థింక్ 2 డేస్ బ్యాక్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఐటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అండ్ ఎస్పెషల్లీ కోఫోర్జ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలా అనుకున్నాం. సో ఇటువంటి ఒక అద్భుతమైన ట్రెండ్ మనకు కనిపిస్తుంది. మరి క్రాంతి గారు ఏంటి ఇవాళ ధమాకా స్టాక్? వసంత్ గారు, ధమాకా దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ థీమ్స్ అన్నమాట, ఐడియాస్ అన్నమాట. మార్కెట్ బాగుంది కాబట్టి ప్రైస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫండమెంటల్స్ ప్లస్ డిమాండ్ అండ్ సప్లై అన్నమాట. సెంటిమెంట్ ఆల్సో ఇన్ షార్ట్ టర్మ్, సో సెంటిమెంట్ కూడా బాగా ప్లే చేస్తుంది కాబట్టి ఇట్స్ ప్లేయింగ్ వెల్. వసంత్ గారు, ఇప్పుడు ఈ ఒక ఇన్వెస్ట్మెంట్ థీమ్ చూసినట్లయితే వసంత్ గారు, ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ అని రీసెంట్ గా లిస్ట్ అయిన ఐపీఓ వసంత్ గారు, కొంచెం స్టాక్ 1100-1200 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది వసంత్ గారు. ఎవరైనా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో చూసేవాళ్ళు ఈ రేంజ్ లో వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే వసంత్ గారు, 3 థీమ్స్ ఎక్కువగా ప్లే చేస్తుంది. వన్ ఈస్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ అండ్ క్యాపెక్స్ సైకిల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం నిన్న నెంబర్స్ కనుక చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్స్ 57 కి టచ్ అయింది. 57 అంటే వసంత్ గారు 33 మంత్స్ గా పెరుగుతూ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఇండెక్స్. మనకి గుర్తుంటే, మన వ్యూవర్స్ డెఫినెట్ గా ఫాలో చేస్తుంటారు, మనం చాలా రోజుల నుంచి ఈ క్యాపెక్స్ సైకిల్ గురించి, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. సో మనం చెప్పుకున్నటువంటి సీమన్స్ కానీ, చాలా క్యాపిటల్ గూడ్స్ కమెంట్స్ కానీ, ఇవన్నీ మల్టిప్లేయర్స్ అయినాయి. వాటిని 2000 లెవెల్లో కొనాలంటే ఇన్వెస్టర్స్ అమ్మో 2000 అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు అవి 4000 లెవెల్స్కి వచ్చేసినాయి, అబౌవ్ లెవెల్స్కి వచ్చినాయి. సో ఐనాక్స్ ఇండియా చూసినట్లయితే వసంత్ గారు, దేర్ ఇంటూ ఇండస్ట్రియలైజేషన్, ఏదైతే క్రయోజెనిక్ సిలిండర్స్ అనేవి స్పేస్లో కూడా వాడటానికి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అంత సొఫిస్టికేటెడ్, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ యొక్క సొఫిస్టికేటేషన్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ థీమ్ అనేది స్ట్రాంగ్గా ప్లే చేయబోతుంది వసంత్ గారు. నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్లో చాలా ఫాస్టెస్ట్ రిఫార్మ్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి సైమల్టేనియస్గా ఒక లాంగ్ టర్మ్లో చూసినట్లయితే మనకి సెమీ కండక్టర్ థీమ్ కూడా ప్లే అవుతుంది. సో ఈ స్టాక్ ఏంటంటే ఇట్స్ ఏ కీ స్టాక్ ఫర్ బోత్ ద థీమ్స్ అన్నమాట. సో ఈ ఐనాక్స్ ఇండియాని ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో, ఇక్కడ నుంచి ఇన్ కేసు డిప్ వచ్చినా మార్కెట్లో ఏదైనా యూటర్న్ వచ్చి, ఓకే, దే కెన్ అక్యుములేట్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ వస్తుంది గారు. షార్ట్ టర్మ్లో కూడా ట్రేడ్ చేయొచ్చు, కానీ ఏంటంటే వాల్యూమ్స్ కొంచెం న్యూట్రల్గా ఉంటుంటాయి. సో బై అండ్ లార్జ్ యాజ్ ఎ ఫండమెంటల్ ప్రకారం, ఓకే, ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు వస్తుంది గారు. ఓ ఎక్సలెంట్, వన్ మోర్ సజెషన్ ఫ్రమ్ క్రాంతి గారు, ఐనాక్స్ ఇండియా లిమిటెడ్, వీళ్ళు ట్యాంక్స్ తయారు చేస్తారు రకరకాల ఇండస్ట్రీస్లో ఉపయోగించే, అంటే ఇండస్ట్రియల్ గ్యాసెస్ని స్టోర్ చేసే ట్యాంక్స్ ఇలాంటివి అన్నమాట. సో మంచి కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, 11,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్, మంచి స్కోర్ కూడా కనిపిస్తుంది దీనికి. పైట్రోస్కి స్కోర్ అంటారు, అది 7 out of 10. సో అటువంటి ఒక అద్భుతమైన కంపెనీని సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ క్రాంతి గారు. హెచ్ఎల్వి, సికా ఇంటర్ ప్లాంట్, ఐనాక్స్ 3 వచ్చేసాయి ఈ వారంలో. బుల్ మార్కెట్, మనం క్రాంతి గారు అన్నట్లుగా బుల్ మార్కెట్ కాబట్టి మనం ఏం చెప్పినా చకచక పరుగులు తీస్తుంది. నిన్నైతే హెచ్ఎల్వి బహుశా మన బ్యాచే కారణం, మన ఇన్వెస్టర్సే, అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. చిన్న షేరు, ఎక్కువ మంది 30 రూపాయల షేర్ అంటే తల ఒక 5,000-10,000 కొనేసుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు, అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. బట్ డోంట్ చేజ్ అండి. ఇప్పుడు కూడా స్టాక్స్ పెరుగుతున్నప్పుడు కంటే కూడా వెనక్కి వస్తున్నప్పుడు కూల్ ఆఫ్ పీరియడ్లో కొంటేనే మనం సేఫ్ సైడ్ ఉంటాం.
క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం. రైట్, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు పాజిటివ్ ఓపెనింగ్ డెఫినెట్గా కనిపిస్తుంది. 22,570 దగ్గర కనిపిస్తుంది నిఫ్టీ ఈ సమయంలో ప్రీ ఓపెన్ ట్రేడ్. ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. సో డెఫినెట్లీ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్. కాకపోతే మిడ్ స్మాల్ క్యాప్స్ అక్కడ చూడాలి, వాళ్ళు కూడా ఫార్మాలో సెలెక్టివ్గా కొనుగోళ్ళు కొనసాగుతాయా, అలాగే పవర్ స్టాక్స్, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయి చూద్దాం. అండ్ దైత సత్యనారాయణ ప్రసాద్ మెయిల్ పంపించారు, నో వన్ ఈజ్ ఆన్సరింగ్ ది కాల్, మేము సీట్ రిజర్వ్ చేసుకోవాలి విజయవాడ వర్క్షాప్ కానీ. బహుశా నైట్ టైం చేస్తుంటారండి, నైట్ టైం వాళ్ళు ఫోన్ తీయరు, పగలు సాధ్యమైనంత వరకు తీస్తున్నారు. నిన్న కూడా నేను గట్టిగా చెప్పాను వాళ్ళకి, ఏమి ఇబ్బంది లేదు సార్, మీరు ఒకవేళ ఫోన్ చేసి సీట్ రిజర్వ్ చేసిన ప్రయత్నం చేయండి, ఇన్ కేస్ ఏదైనా అసౌకర్యం టెలిఫోన్ కాల్ పరంగా మీకు ఉంటే నేరుగా రండి మన వర్క్షాప్ వెన్యూ దగ్గరికి. ఎక్కడికి? తాజ్ వివాంత బందర్ రోడ్లో ఉంది విజయవాడలో, ఆ హోటల్కి నేరుగా రండి. సాధ్యమైనంత వరకు అందరికీ మనం అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి కొంచెం పెద్ద హాల్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా మీరు ఒక మంచి వాతావరణంలో, చక్కటి విజయవాడ ఎండల్లో, చల్లటి వాతావరణంలో మన కార్యక్రమాన్ని వీక్షించే సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నాం మేము. థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రెస్ట్. ఆయనకి స్నైడర్ ఎలక్ట్రిక్, ఇప్పుడు స్నైడర్ ఇన్ఫ్రాన్ పేరు మార్చినట్లా దీన్ని, 72% ప్రాఫిట్లో ఉన్నారు. జేకే లక్ష్మి నో ప్రాఫిట్లో ఉన్నారు. గ్రాసిమ్ 20% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా లేదా? కుటుంబరావు ఏమిటి సలహా? స్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం హోల్డ్ చేయాలండి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో కాస్త రేంజ్ బౌండ్ స్టాక్ అవడానికి కారణం ఏఎస్ఎం స్టేజ్ 4లో పెట్టారని చెప్పి అనమాట. అదర్వైజ్ సో హైపీ స్టాక్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పెర్ఫార్మింగ్ స్టాక్. డిసెంబర్ రిజల్ట్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉండింది స్టాక్, అప్పటి నుంచి పెరుగుతా న్యూ హైస్ ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. ఇంకా పొటెన్షియల్ ఉంది, స్టాక్ కెన్ గో అప్ టు 1200 to 1300 ఇన్ నెక్స్ట్ 6 months to 1 year అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అని చెప్పేసి అంటాను. ఎగ్జిస్టింగ్ స్టాక్స్ హోల్డ్ చేయమంట. జేకే లక్ష్మి, జేకే లక్ష్మి ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ సబ్డ్యూడ్ గా ఉన్నాయండి, ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కపుల్ ఆఫ్ స్టాక్స్ అనమాట. బట్ యాజ్ ఎ సెక్టర్ వైజ్ నేను అనుకుంటా సిమెంట్ సెక్టర్ కూడా విల్ బి లెడ్ బై అదానీస్. ఏ అల్ట్రాటెక్ బిర్లాస్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సిమెంట్ అయినా, ఎప్పుడైతే కనుక అంబుజా సిమెంట్స్ ఏసీసీ స్టార్ట్స్ పెర్ఫార్మింగ్ అనమాట, మిగతా సిమెంట్స్ కూడా పెర్ఫార్మ్ చేయటం స్టార్ట్ చేస్తాయి. మేబీ అది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ నుంచి అని చెప్పేసి అనుకుంటా. కాస్త పేషెన్స్ కావాలి, హోల్డ్ చేయమంట. ఓకే, రైట్. అండ్ చాలామంది పోర్ట్ఫోలియోస్ అండి ఈ సమయంలో ప్రాఫిట్స్లో ఉన్నాయి, ఆల్ టైమ్ హైస్ స్టాక్స్ అంటున్నాం కదా, అలాగే పోర్ట్ఫోలియోస్ కూడా ఆల్ టైమ్ హై రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. చాలా ఎక్కువ మందికి, నా మిత్రులు కూడా చాలామంది చెప్తున్నారు మా పోర్ట్ఫోలియో ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి స్థాయికి వచ్చింది అని. సో ప్రాఫిట్స్ని రన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గ్రాసిమ్ మీరు రాశారు, బిర్లా గ్రూప్ ఒక ఎంత గొప్పగా రీస్ట్రక్చరింగ్ జరుగుతుందంటే ఆదిత్య బిర్లా గ్రూప్ ముఖ్యంగా అత్యద్భుతమైన ఒక రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు కాబట్టి రన్ ది ప్రాఫిట్స్ అండి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారా? ఓకే, ఫస్ట్ కాలర్, హలో. శుభోదయం వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. సబ్లెట్ శుభోదయం, నా దగ్గర సిమ్యాక్ కన్సల్టెంట్, సిమ్యాక్ ఎక్స్పర్ శ్రీలంక, ఈ ఫర్ ఇంగ్లాండ్, ఎం ఫర్ మహారాష్ట్ర. ఏంటో అర్థం కాలేదు, మీరు ఏదో చక్కటి మాట్లాడారు. రేవతి ఎక్విప్మెంట్స్ సార్. రేవతి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? దాని పేరు చేంజ్ అయింది. ఓకే, ఇది హాల్ టైమ్ లో హై ఉన్నది, ప్రాఫిట్ లో ఉన్నాను. రేవతి కూడా అనమాట, అండ్ ఇట్స్ ఏ డీసెంట్ కంపెనీ. ఆయనకి డబ్బులు అవసరం అయితేనే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, కానీ అదర్వైజ్ స్టేబుల్ కౌంటరే హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఓకే, హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న స్టాక్ని. ఓకే, మరో కాలర్ ఉన్నారా? మెయిల్ తీసుకోవాలి. కౌశిక్ ఆల్వాల్ నుంచి, శివ కౌశిక్ మెయిల్ పంపించారు, పూనావాలా ఫిన్కార్ప్. ఓకే, పూనావాలా ఫిన్కార్ప్
క్వాంటిటీ 600-340 రూపాయలు ఉన్నాయి. ఈపీఎల్ ఉన్నాయి 198 రూపాయలు 1000 షేర్లు. ఈ 2 షేర్లు లాంగ్ టర్మ్ కోసం 18 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారు. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? క్రాంతి గారు, పూనావాలా మంచి బిజినెస్ అప్డేట్స్ ఇచ్చారు, ఎక్సలెంట్ ప్రమోటర్స్, స్ట్రాంగ్ ప్రమోటర్స్, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, ఇమీడియట్గా జంప్ చేసి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మార్కెట్లో డిప్స్ అనేవి వస్తుంటే ఆ టైంలో యాడ్ చేసుకోవాలి. స్టాక్ కూడా రీసెంట్గా కన్సాలిడేట్ అయింది, ఆ టైంలో బహుశా యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ హోల్డ్ అని వసంత్ గారు. ఇంకా ఎన్బిఎఫ్సి స్పేస్లో ఇంకా హెడ్ రూమ్ అనేది ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది, కానీ ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ 6 మంత్స్ కానీ లాస్ట్ 1 క్వార్టర్లో కూడా మంచి స్ట్రాంగ్ నెంబర్స్ చూపించడం జరిగింది వసంత్ గారు. ఎన్బిఎఫ్సీస్ ఏదైతే క్రెడిట్ అనేది చాలా స్క్వీజ్ అయి ఉన్నా, బట్ క్రెడిట్ గ్రోత్ అనేది బాగా చూపించడం జరిగింది వసంత్ గారు. అందువల్ల దే ఓవర్కమ్ దీస్ టఫ్ టైమ్స్ని ఓవర్కమ్ చేసినట్లే ఎన్బిఎఫ్సి స్టాక్స్ అని. అందువల్ల హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. రేపు నెక్స్ట్ 6 మంత్స్ కానీ 1 ఇయర్లో కానీ రేట్ కట్స్ కనుక వస్తే కనుక ఎన్బిఎఫ్సీస్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ అన్నమాట. ఓకే, డిప్స్లో యాడ్ చేసుకోండి పూనావాలా ఫిన్కా. కుటుంబారు, ఈపీఎల్ పరిస్థితి ఏంటి? టెక్నికల్లీ ఒక వీక్ పొజిషన్ నుంచి ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. స్టాక్ రేంజ్ బౌండ్ అయిపోయిందండి. బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 210-180 అనమాట. 180కి క్లోజర్గా వచ్చినప్పుడు బయింగ్ వస్తుంది, అండ్ మొమెంట్ 200 దగ్గరికి రావటం కానీ క్రాస్ అయితే కాస్త సెల్లింగ్ కూడా ఎమర్జ్ రావటం చూస్తుంది. వెరీ నేరో బ్యాండ్లో యాక్చువల్గా అయితే దిస్ కంపెనీ ఇస్ ఓన్ బై బ్లాక్ స్టోన్, అందరికీ తెలిసిందేనా అనమాట. 65% పైన స్టేక్ వాళ్ళదే. అయితే వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయరు, వాళ్ళు అమ్మేస్తారు అని చెప్పేసి అని స్ట్రాంగ్ మార్కెట్లో స్ట్రాంగ్ టాక్ ఉంది. కానీ ఎప్పుడు అమ్ముతారు, ఏ ప్రైస్కి అమ్ముతారు అనేది క్రిటికల్. లాస్ట్ టైం వాళ్ళు పార్షియల్ ఈక్విటీ ఇచ్చినప్పుడు 256కి పార్షియల్ ఈక్విటీ వాళ్ళు వేరే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్కి ఇవ్వటం జరిగింది. కాబట్టి దానికంటే తక్కువకైతే ఇవ్వరని మార్కెట్ అంచనాలు అన్నమాట. అండ్ బిజినెస్ మోడల్ వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్ ప్లేయర్, లార్జెస్ట్ అమంగ్ ద టాప్ 2 ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇన్ కొలాప్సబుల్ ట్యూబ్స్ కూడా, అండ్ రీసెంట్లీ ఇలా బ్రెజిల్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా బాగా స్టెబిలైజ్ అయింది. నేను అనుకోవటం మాత్రం ఈ కన్సల్టేషన్ నుంచి వన్స్ బ్రేక్అవుట్ వస్తే మేబీ 200-210 లెవెల్స్ అది బ్రేక్అవుట్ అయితే స్టాక్ మాత్రం ఆగకుండా ఏ 260-270 కూడా వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఐ వుడ్ డెఫినెట్లీ హోల్డ్. ఇట్స్ ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ, లార్జ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ అయితే పేషెన్స్ టెస్ట్ చేస్తాం. ఓకే, లక్ష్మీ శైలజ్ గారు మెయిల్ పంపించారు. 8:30 కల్లా ఇంటి పని మొత్తం పూర్తి చేసుకొని టీవీ ముందు కూర్చుంటారట. మన ప్రోగ్రామ్ ఆధారంగా ట్రేడింగ్ కూడా చేస్తున్నారట. నెలకు 50,000 రూపాయలు మార్కెట్లో సంపాదిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మన కార్యక్రమానికి పరమార్థం మరొకట్లేదు. మిగతా కార్యక్రమాలు టీవీల్లో వచ్చేవన్నీ ఒక ఎత్తు అయితే ఇలా వెల్త్ క్రియేషన్ కోసం, చక్కగా మనం సంపాదన ఆర్జించడం కోసం ఉపయోగపడే కార్యక్రమాలు అతి అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో మన కార్యక్రమం ఒకటి. ఆదరిస్తున్నందుకు మరొకసారి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, మధుసూదన్ రెడ్డి, బెంగళూరు సార్. అడగండి. నా దగ్గర సిపిఎస్సి ఈటీఎఫ్ 2000 షేర్స్ ఉన్నాయి సార్, 23 రూపీస్ దగ్గర. అవి హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? తప్పకుండా హోల్డ్ చేయండి. రేపు మోడీ 3.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎస్సిలకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ మీట్ కావాలి ఓవైపు, మరోవైపు పిఎస్సిల్ని చక్కగా ముందుకు నడిపించే ఒక యంత్రాంగాన్ని వాళ్ళు గత 10 ఏళ్లలో తయారు చేశారు. ఇవన్నీ కలిసి వస్తున్న అంశాలు కాబట్టి తప్పకుండా హోల్డ్ చేయండి. ఏమి మీకు డబ్బులు అవసరం అయితే అమ్మేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అదర్వైజ్ జస్ట్ హోల్డ్ ఇట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఉన్నారా? హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. హాల్ కొనచ్చండి ఈ టైంలోను. హెచ్ఏఎల్? అవునండి అవునండి. హాల్ అంటే ఏ హాల్ అర్థం కాలేదు. ఎనీవే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, క్రాంతి గారి ఫేవరెట్ షేర్ ఇది. ఏ లెవెల్లో కొనొచ్చు క్రాంతి గారు చెప్పండి. వసంత్ గారు, దీనికి ప్రస్తుతం అయితే లెవెల్ అనేది వసంత్ గారు, మార్కెట్ క్యాపిటలైజేషన్ 240,000 crores టచ్ అయింది వసంత్ గారు. అంటే మనం బహుశా దీన్ని 1 lakh crores మార్కెట్ క్యాప్లో కూడా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అంటే ఇన్వెస్టర్స్కి 1 lakh 40,000 crores వెల్త్ క్రియేట్ చేయడం జరిగింది వసంత్ గారు. అంటే నియర్లీ ఒక 15 mid-cap కంపెనీలతో సమానం అనమాట ఈ క్రియేట్ చేసిన వెల్త్ అనమాట. సో కమింగ్ టు ద పాయింట్ వసంత్ గారు, ఒక ప్రైస్ పాయింట్ అంటే వసంత్ గారు డిప్స్లో ఒక స్టాగర్డ్ మేనర్లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఈ ప్రైస్ రేంజ్లో కూడా ఈ స్టాక్ను కొనుక్కోవచ్చు వసంత్ గారు.
ఎప్పటికప్పుడు న్యూ హైస్ ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుందండి. ఈ ప్రైస్ దగ్గర కొనండి అని చెప్పడం కష్టం దీన్ని. యా కుటుంబ గారు, లాస్ట్ విజయవాడ వర్క్ షాప్ లో టాప్ పిక్ కింద నేను ఇచ్చింది ఇదేనండి, హెచ్ఐఎల్. టైమ్ బిఫోర్ స్ప్లిట్ అండ్ బోనస్ 1700 దగ్గర మనం రికమెండ్ చేసాం. వెరీ గుడ్. చాలా మంది అన్నారు చాలా కాస్ట్లీ షేర్ చెప్తున్నారండి అని చెప్పేసి. ఎవ్రీ డిక్లైన్ ఇప్పుడు కూడా కొనొచ్చు. దిస్ కంపెనీ విల్ టచ్ 5 lakh crore మార్కెట్ క్యాప్ విత్ నెక్స్ట్ 1.5 ఇయర్ ఇట్సెల్ఫ్. ఇందాక ఆయన ఎవరు మన మిత్రులు అడిగారు, సిపిఎస్ఈ ఈటీఎఫ్ అందులో ఇటువంటి కంపెనీలన్నీ ఉన్నాయి, ఆణిముత్యాలు, నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు అని లాంటి కంపెనీలన్నీ కూడా ఈ సిపిఎస్ఈ ఈటీఎఫ్లో భాగం. కాబట్టి నిశ్చింతగా నిరభ్యంతరంగా నిక్షేపంగా ఈ స్టాక్స్ని కొనుక్కుంటూ ఉండండి, దే విల్ డెఫినెట్లీ క్రియేట్ వెల్త్. ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దిశగా వెళుతోంది హెచ్ఐఎల్. మరో కాలర్, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, సార్ క్వశ్చన్ చెప్పాడు, ప్రాఫిట్ లో హోల్డ్ చేస్తా. సిమిలర్ ప్రశ్న, క్వశ్చన్ చెప్పాడు కూడా హెచ్ఐఎల్ లాంటిదే, అంటే డిఫెన్స్ రంగానికి. అఫ్ కోర్స్ అదేమో ఏరోనాటిక్స్, ఇది షిప్స్ తయారు చేసే కంపెనీ, మరమ్మతులు కూడా తయారు చేస్తూ ఉంటుంది. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా క్వశ్చన్ షిప్ యార్డ్? డెఫినెట్లీ అండి, ఇట్ వాస్ వన్ ఆఫ్ అవర్ వెరీ ఫేవరెట్ షేర్. మీరు రీకాల్ చేస్తే కూడా చాలా రోజులు 300-325 ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈవెన్ నౌ దెర్ ఈస్ హ్యూజ్ పొటెన్షియల్. పిఎస్యూ షిప్పింగ్, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ మజగాన్ కానీ, కొచ్చిన్ కానీ, గార్డెన్ రీచ్ కానీ, ఇటన్నిటికి ఆర్డర్ బుక్ నెక్స్ట్ 1 decade వరకు కూడా ఆర్డర్ బుక్ ఉంది. అందుకని చెప్పేసి వితౌట్ ఎనీ డౌట్ దీస్ షుడ్ బి హెల్డ్ అండి. ఏమి కంగారు పడే అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు బాగా గుర్తు మీరు ఆ రోజుల్లో ఐ థింక్ 3 ఇయర్స్ బ్యాక్ 200 రూపాయలు ఉన్నప్పుడు చెప్పిన స్టాక్ ఇది. ఆ తర్వాత మన క్రాంతి గారు కూడా తరచుగా ఈ స్టాక్స్ అన్నింటినీ హెచ్ఐఎల్ కొంచెం చెప్పాడు, వీటిని తరచుగా సిఫార్సు చేసి మన వాళ్ళందరికీ మంచి అమూల్యమైన వెలకట్టలేనటువంటి సలహాలు ఇచ్చారు. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే బాబు, ఇందులో పెట్టలేదు, ఛానల్ పెట్టలేదేంటి? ఓకే, హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. వసంత గారు, విజయలక్ష్మి అండి, ఖమ్మం నుంచి. అడగండి విజయలక్ష్మి గారు. సార్, భారత్ ఫోర్జ్ను పూనావాలా ఫైనాన్స్ కొనుక్కోదండి. అట్లాగే లక్ష్మీ మెషినరీ ఈ రేట్లు కూడా పర్చేజ్ చేయండి సార్. లక్ష్మీ మెషిన్ వర్క్స్, వన్ ఆఫ్ ది వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్ మన స్టాక్ మార్కెట్స్లో. సో లక్ష్మీ మెషిన్ వర్క్స్ పరిస్థితి ఏంటి క్రాంతిగా, ట్రాక్ చేస్తున్నారా మీరు? వసంత్ గారు, మంచి కంపెనీ వసంత్ గారు, ఏదైతే ఇండస్ట్రియలైజేషన్లో వసంత్ గారు, స్టాక్ కూడా రీసెంట్గా బాగా సడన్ స్పట్ అనేది వచ్చింది వసంత్ గారు. ఈ టైంలో ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత వసంత్ గారు బహుశా 16,000 లెవెల్ కనుక వస్తే 15,000-16,000 లెవెల్లో ఎక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్ ఇది. 52-week highs దగ్గర ఉంది స్టాక్, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. కుటుంబంలో భారత్ ఫోర్జ్ విషయం ఏంటి? భారత్ ఫోర్జ్ డిఫెన్స్ లో ఎస్పెషల్లీ ప్రైవేట్ లో వన్ ఆఫ్ ద లార్జర్ ప్లేయర్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్. బట్ ఏంటంటే మేనేజ్మెంట్ రీసెంట్లీ అదర్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి అనమాట. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బెటర్ కంపెనీ వితౌట్ ఎనీ డౌట్. డిక్లైన్స్ లో డెఫినెట్లీ అక్యుములేట్ చేస్తే లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ వస్తుంది. ఓకే అండి, రైట్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 126 పాయింట్ల లాభం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో ఈ సమయంలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు అవుట్ పెర్ఫామ్. 392 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ 0.6% అప్. అండ్ మిడ్ క్యాప్స్లో మనకి ఏ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి ఓపెనింగ్లో, కేఈసీ ఇంటర్నేషనల్ పెరిగింది 6%, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 5%, ఇవాళ కూడా అప్పర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయింది. ఎంఎంటీసీ, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, వేదాంత, ఐనాక్స్, విండ్, మన క్రాంతి గారు చెప్పింది ఐనాక్స్ ఇండియా కదా, ఇది విండ్, ఇది ఐనాక్స్ విండ్ ఈజ్ అప్ 3%, అదానీ పవర్ 3% అప్, హింద్ కాపర్, నాల్కో, ప్రిన్స్ పైప్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, జిఈ షిప్పింగ్, అలాగే ఆస్ట్రడియం హెల్త్ కేర్, ఇటువంటి స్టాక్స్, కోఫోర్జ్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 3%. సో ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంది. లూజర్స్ లిస్ట్లో క్యాప్రీ గ్లోబల్, సెరా శానిటరీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, లిండే ఇండియా, షాఫ్లర్, విజయ డయాగ్నోస్టిక్స్, సన్ఫార్మా, కమిన్స్, ఇటువంటివి, అరవిందో ఫార్మా, ఇటువంటివి మనకు లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే,
సో ది సోలార్ కంపెనీస్ అన్ని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. ఇది కూడా మనం గమనించాల్సిన వన్ ఆఫ్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండెక్స్ ని తీసుకెళ్తోందండి పైకి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మ్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అప్ 2.7% ఆల్మోస్ట్. అండ్ పూనావాలా ఫిన్కార్ప్ ఇప్పుడే ఎవరు అడిగారు 500 రూపాయల పైకి వచ్చింది, 1.8% అప్. అండ్ వేదాంత 4.5% అప్. అల్యూమినియం రిఫైనింగ్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేసిందన్న వార్తలతో వేదాంతలో మనందరం చాలా రోజులు తిట్టుకున్నాం వేదాంతని, బట్ థ్యాంక్స్ టు ది ఓవరాల్ గ్లోబల్ మెటల్ పిక్చర్ వేదాంత కూడా పెర్ఫామ్ చేస్తుంది. ఆర్బిఎల్ బ్యాంక్ అప్డేట్స్ పాజిటివ్గా వచ్చాయి, 3% అప్. అండ్ ఐటీ ఇండెక్స్ ఇవాళ కూడా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్ 0.5%. ఎల్టీఐ మైంట్రీ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక ట్రేడింగ్ ఐడియా ఏమైనా ట్రై చేస్తారా కుటుంబరావు గారు? ట్రేడింగ్ ఐడియా అయితే పర్టికులర్గా కరెంట్ లెవెల్స్ అయితే కనుక సజెస్ట్ చేయండి, ఎందుకంటే 22,600కి క్లోజర్గా ఉంది నిఫ్టీ. అంటే డెఫినెట్లీ ఒక రౌండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ వస్తుందా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ కరెక్షన్లో తో ఆల్రెడీ 1.8% అట్లా పెరిగినా కూడా ఎన్టీపీసీ అండ్ కోల్ ఇండియా లుక్ గుడ్ అండి. ట్రేడింగ్ ఐడియాకి కోల్ ఇండియా బై చేయమంటారు, మేబీ అరౌండ్ 448-449 ఉంది ఇప్పుడు. మేబీ ఒక ఇంట్రాడే ట్రేడర్స్ అయితే టైట్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చు, అరౌండ్ 445 స్టాప్ లాస్ పెట్టుకుని. బట్ అదర్వైజ్ ఓవరాల్గా నేను అనుకుంటాం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ కంటే కూడా ఇటు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే గుడ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి ఇంకా కూడా అనమాట బయ్యింగ్కి. కాబట్టి అందులోనే స్టిక్ అయ్యి గుడ్ స్టాక్స్ అనమాట పికప్ చేస్తే బెటర్. లైక్ ఇప్పుడు కపుల్ ఆఫ్ డేస్ నుంచి కోఫోర్స్ అనుకున్నాం, ఇవాళ కోఫోర్స్ కూడా 2% మూవ్మెంట్ అయింది. మేబీ డెలివరీస్లో ఇక్కడ నుంచి కూడా రీసెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు స్టాక్ అనమాట. అది జైస్వాల్ నికో అని చెప్పేసి ఒక స్మాల్ కంపెనీ, జస్ట్ అరౌండ్ 57-58 అనమాట. బట్ హ్యూజ్ వాల్యూమ్స్తో ఇవాళ మార్నింగ్ 5% జంప్ వచ్చింది. సంథింగ్ ఈస్ కుకింగ్ జైస్వాల్ నికో కూడా కెన్ గో అనదర్ 10-15% ఇన్ నెక్స్ట్ 10-15 డేస్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి, వెరీ రెన్యూబుల్ టెక్నాలజీ ఈ స్టాక్ ఒకటి, మీరు జస్ట్ కీప్ ఇట్ ఆన్ యువర్ రాడార్. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ కంపెనీస్ గోయింగ్ ఫార్వర్డ్. దట్ ఎంటైర్ గ్రూప్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ ఆన్ ది సోలార్ సెక్టర్, సోలార్ మాడ్యూల్స్ కావచ్చు, అలాగే ఈపీసీ ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అండ్ దిస్ కంపెనీ మనం ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్లో కూడా గత వారం మాట్లాడుకున్నాం, వెరీ రెన్యూబుల్స్ చక్కగా పెరిగే ఆల్రెడీ పెరుగుతుంది బాగా. ఓకే, ఇక మెయిల్స్ తీసుకుందాం. శారద మెయిల్ పంపించారు, శారద రిక్వెస్ట్ ఫ్రమ్ సీనియర్ సిటిజన్ అన్నారు. 700 సెంట్రల్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయట 65 రూపాయలు, ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయటం అది కరెక్ట్ కాదండి, బట్ ది ఆల్ దీస్ స్మాల్ పిఎస్యూ బ్యాంక్స్ ఆర్ పెర్ఫార్మింగ్. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 57 రూపాయలు ఉన్నాయి. కుటుంబారు ఉజ్జీవన్ స్మాల్లో లాస్ బుక్ చేయొచ్చా లేదు యాడ్ చేసుకోవచ్చా ఏమైనా? హోల్డ్ చేయమంటానండి, యాడ్ కూడా చేయమంటాను, భయపడాల్సిన అవసరం లేదు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ సరే లాస్ట్ 2-3 మంత్స్ లో సఫర్ అయినాయి కాస్త రెగ్యులేటరీ ప్రెషర్స్ వలన, బట్ డెఫినెట్లీ ఆన్ ద వే బ్యాక్ అనమాట, కమ్ బ్యాక్ హోల్డ్ అంటాను, ఏం కంగారు లేదు. ఓకే, సుధా అడుగుతున్నారు 500 షేర్లు అశోక్ లేలాండ్ ఉన్నాయి, దీని నుంచి భారత్ ఫోర్జ్ లేదా అదానీ ఎంటర్ప్రైజ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. క్రాంతి గారు సజెస్ట్ చేస్తారా? అశోక లేలాండ్ నుంచి భారత్ ఫోర్జ్ వసంత్ గారు అంత అడ్వైజబుల్ మూవ్ అయితే కాదు వసంత్ గారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లేదు వసంత్ గారు, హై రిస్క్ అప్టైట్ ఉండాలి, ఎందుకంటే అశోక లేలాండ్ అనేది ఒక స్టేబుల్ స్టాక్, అదానీ ఎంటర్ప్రైజెస్లో చాలా వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అందువల్ల రిస్క్ అప్టైట్ ఎక్కువ ఉంటే కానీ వెళ్ళటానికి చూడాలి వసంత్ గారు. నాట్ ఏ అడ్వైజబుల్ ఐడియా వసంత్ గారు. ఓకే, నాట్ అడ్వైజబుల్, అందులోనే ఉండమంటున్నారు అశోక్ లేలాండ్లో. 22,570 అండి, ఇట్స్ ఏ మనం అనుకో గమనించలేదు, ఇట్స్ ఏ న్యూ హై. 22,533 వాజ్ ప్రీవియస్ హై, ఇవాళ 22,600 కూడా బ్రీఫ్గా అలా టచ్ చేసి వెనక వచ్చింది. 22,560 దగ్గర ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 48,000 పైన ట్రేడ్ అవుతుంది. ఇందాక కుటుంబరావు అన్నట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీని ముందుకు తీసుకెళ్తున్న స్టాక్. తర్వాత వెంకట్రావు అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్లో ఉగార్ షుగర్స్ తీసుకుంటారట, ఎలాగ సెలెక్ట్ చేస్తారండి ఈ స్టాక్స్ అని నాకు అర్థం కాదు, ఏ ఎక్కడ గమనిస్తారు మరి కుటుంబరావు? ఏంటి ఆ ఉగార్ షుగర్ అనేది తీసుకోవచ్చా ఇక్కడ?
ఇవన్నీ సీజనల్ కౌంటర్లు అండి. కాబట్టి సీజనల్ కౌంటర్లు ఏదో మార్కెట్స్ బాగున్నప్పుడు పెరుగుతాయి అనుకున్నప్పుడు కూడా అనమాట, యూజువల్లీ షుగర్ స్టాక్స్ అనమాట సమ్మర్ సీజన్లో బాగా పెర్ఫామ్ చేయవు. అండ్ అది బెస్ట్ సీజన్ ఇస్ ద Q2 అనమాట. Q2 తర్వాత ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యే టైం. డెఫినెట్లీ ఎట్ కరెంట్ లెవెల్స్ ఈవెన్ ఎట్ ప్రెసెంట్ టైమ్స్ లో మాత్రం ఐ వుడ్ నాట్ బై. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, అందులో డౌట్ లేదు, కానీ బట్ గ్రేట్ రిటర్న్స్ అయితే రావు. ఇథనాల్ ప్లే అని అంటున్నారు మీరు. ఇథనాల్లో చాలా స్టాక్స్ ఉన్నాయండి. అదేమి మనం దిస్ నాట్ ఎ సింగిల్ స్టాక్ దట్ విల్ పెర్ఫామ్. మహేష్, షిల్చార్ టెక్నాలజీస్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది తీసుకోవచ్చు, ఏ కంపెనీ తీసుకోవచ్చు? రెండు బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీలు. కుటుంబరావు, బిట్వీన్ షిల్చార్ అండ్ ట్రిల్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, ఏది బెటర్ స్టాక్? షిల్చార్లో ఇంకా కాస్త పొటెన్షియల్ కనిపిస్తుందండి. ఎందుకంటే డెఫినెట్లీ స్టాక్ అనమాట మనం అనుకోవచ్చు 5,000 దగ్గరకు వచ్చేస్తుంది కదా, 4,586 దాకా అని చెప్పేసి అనమాట. బట్ ఇట్ ఈ స్టిల్ 10 రూపీస్ పేడ్ అప్ స్టాక్ అనమాట. అండ్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అందులో డౌట్ లేదు. కాబట్టి డిక్లైన్స్ వచ్చినప్పుడు చేసి చేయకుండా డిక్లైన్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం డెఫినెట్లీ కొనొచ్చు అని అంటాను. రిలీజ్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అండి. మనం చూసాం స్టాక్ 50-60 రూపాయలు ఉండే స్టాక్ అనమాట, అది కూడా అనమాట 450కి వచ్చేసింది. బోత్ ద స్టాక్స్ ఆయన సెలెక్ట్ చేసినవి బోత్ ఆర్ నాట్ చీప్ మల్టీ పీఈలో, అంటే దాదాపు ట్రిల్ అయితే ఇప్పుడు 400 పీఈలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనమాట. కాబట్టి చేసి కొనాల్సిన స్టాక్స్ అయితే కాదు రెండు కూడా అని అంటాను. అండ్ ట్రిల్ కూడా ఇప్పుడు Stage 4 ASM లో ఉందనమాట. కాబట్టి ఆ 5% బ్యాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తుందో కూడా చూడాలి స్టాక్. ఐ వుడ్ వెయిట్ అండి, కాస్త రెస్టిక్ స్టాక్స్ కూల్ డౌన్ అయిన తర్వాతే కొనాలి. రెండిట్లో కూడా ఒక పాజిటివ్ అంశం ఏంటంటే హై ప్రమోటర్ హోల్డింగ్. షిల్చార్లో 64% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్లో అయితే ఆల్మోస్ట్ 70% హోల్డింగ్ ఉంది. బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటివ్లీ. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.